మనోళ్లంటే ఎవరనుకుంటున్నారు? కొలపోళ్ళో కుటుంబ సభ్యులో కాదు, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ఎంపీలు. వాళ్ళిప్పుడు బుద్ధిగా ఉంటారా అన్న ప్రశ్న ఎందుకొచ్చిందిప్పుడు? ఎందుకొచ్చిందంటే ఎదర పార్లమెంటు సమావేశాలున్నాయి కాబట్టి. సంగతి ఏంటంటే త్వరలోనే పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి వర్షాకాల సమావేశాలు. కరోనా లాక్డౌన్ తర్వాత పార్లమెంటు సమావేశాలు ఉన్నట్టుండి ఆగిపోయాయి. నిబంధనల ప్రకారం తరువాతి సెషన్స్ని 6 నెలల్లోగా నిర్వహించాలి. అందుకే 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ పెడదామని చూస్తున్నారు. మన లీడర్లు సభల్లో ఎంత బుద్ధిగా ఉంటారో మనకు తెలుసు. మరి బుద్ధిగా ఉంటారా అని ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే ఈసారి వానాకాలం సమావేశాలు కరోనా మహమ్మారి గారి నేపథ్యంలో జరగబోతున్నాయి కదా. సభ్యులు ఎప్పటి మాదిరిగా సభని రణరంగం చేయడం ఈసారి కుదరదు. వీరావేశంతో, అరుపులతో, కేకలతో సభను స్తంభింపజేయడం కూడా సాధ్యం కాదు. గతంలో మాదిరిగా బాహాబాహీకి సిద్ధపడటం, బిల్లు ప్రతుల్ని, కాగితాల్ని చింపేయడం కూడా కుదరదు. చీటికి మాటికి స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేసేయడం కూడా పాజిబుల్ కాదు. కరోనా నిబంధనలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తూ ఈ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్స్ ఉపయోగించడం, ఇవన్నీ తప్పదు. కరోనా వల్ల పార్లమెంట్ సమావేశాలని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించాలని అనుకుంటున్నట్టు ఆ మధ్య సంకేతాలు ఇచ్చారు. కానీ మొత్తానికి ప్రత్యక్షంగానే నిర్వహిస్తే బాగుంటుందనే డెసిషన్కి వచ్చినట్టున్నారు. నెల రోజుల కిందట లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కరోనా నేపథ్యంలో సమావేశాలు ఎలా నిర్వహించాలనే విషయం గురించి చర్చించారు. ముందు కంప్లీట్ వర్చువల్ సమావేశాల పాసిబిలిటీ గురించి ఆలోచించారు. ఆ తర్వాత హైబ్రిడ్ సెషన్ అయితే ఎలా ఉంటుంది అనుకున్నారు. హైబ్రిడ్ సెషన్ అంటే ఫిజికల్ వర్చువల్ సమ్మేళనం అన్నమాట. కొందరు సభ్యులు సభలో ఉంటే కొందరు ఆన్లైన్ ద్వారా పాల్గొంటారు. చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కష్టమని ఫైనల్గా తేల్చిపడేశారు. కొందరు ఫిజికల్గా, కొందరు వర్చువల్గా పాల్గొంటే సమన్వయం కుదరదట. సమన్వయం కుదరకపోతే పాపం మన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల గురించి ఎలా చర్చించగలుగుతారు చెప్పండి. దీంతో పూర్తిగా ప్రత్యక్ష సమావేశాలైతేనే బెటర్ అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సమస్త జాగ్రత్తలు తీసుకుని సమావేశాలు నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చెప్పారు. పార్లమెంటులో లీడర్లంతా ఎలా వ్యవహరించాలి అనే విషయంలో 8కి పైగా నిబంధనలను రూపొందించారు. లా మేకర్స్ ఆర్ లా బ్రేకర్స్ అనే నానుడి ఉంది కదా. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని చెప్పే ప్రజాప్రతినిధులు తాము మాత్రం కరోనా నిబంధనలను అతిక్రమించడాన్ని బయట రోజు చూస్తూనే ఉన్నాం. మరి పార్లమెంటు సమావేశాల్లో మాత్రం ఈ నిబంధనలు పాటిస్తారనే నమ్మకం ఏముంది? మాస్కులు కట్టుకోవచ్చు, శానిటైజర్స్ ఉపయోగించవచ్చు, కానీ భౌతిక దూరం ఎంతమేరకు పాటిస్తారనేది డౌటే. సభలోకి వెళ్ళాక వారి ఒళ్ళు, వారి నోరు వారి స్వాధీనంలో ఉంటాయా? మనోళ్ల స్వభావాలు మనకు తెలుసు కదా. రెచ్చగొట్టడం, రెచ్చిపోవడం ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. మరి ఎలా? గొడవలకు అలవాటు పడిన మన ఎంపీలు కరోనా నిబంధనల ప్రకారం బుద్ధిగా వ్యవహరిస్తారా అన్నది డౌటే. సభ్యుడికి సభ్యుడికి మధ్య కనీసం 6 అడుగుల డిస్టెన్స్ ఉండాలని చెబుతున్నారు. కాబట్టి ముందు సీటింగ్లో మార్పులు చేసుకోవాలి. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఇంకా చాలా మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. అయితే మార్పు అన్నది సభ నిర్వహణలో కంటే మనోళ్ల మైండ్ సెట్లో వస్తే మరీ మంచిది. మొత్తానికి గతంలో ఎన్నడూ జరగని రీతిలో వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. చూద్దాం ఎలా ఉంటాయో.